హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోదావరి హోమ్ ఫుడ్స్ ఈరోజు మనం టేస్టీగా ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం లెట్స్ గెట్ ఇంటు ద వీడియో మనకు కావాల్సింది ఒక ఉల్లిపాయ చిన్ని అల్లం ముక్క ఒక నిమ్మ చెక్క అలానే ముందుగా కడిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర అలానే రెండు రెబ్బల కరివేపాకు ఐదు ఎల్లుల్లిపాయ గుడ్లు రెండు పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని ఇవన్నీ చిన్నగా తరిగి పెట్టుకోండి చూసారు కదా తర్వాత ఈ స్టఫింగ్లోకి తగినంత ఉప్పు చిటికెడు పసుపు తర్వాత ఒక టీ స్పూన్ కారం వేసుకోండి లేదా మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి కొంతమంది పచ్చి కారం వాడతారు కొంతమంది మసాలా కారం వాడతారు మీరు తినే కారాన్ని బట్టి అలాగే మీరు వాడే కారాన్ని బట్టి మీరు వేసుకోండి ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నాక ఒక పెద్ద నిమ్మరసాన్ని బాగా పిండుకోండి ఇప్పుడు ఈ స్టఫింగ్ అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న స్టఫింగ్లు అని ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని ఈ స్టఫింగ్లో పెట్టి బాగా మిక్స్ చేయాలి ఆ ముక్కలకి అన్నిటికీ స్టఫింగ్ బాగా పట్టాలి అలా పట్టే వరకు ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోండి నిమ్మరసం ఉప్పు కారం అన్ని ముక్కలకి బాగా పట్టాలి ఇలా పట్టిన తర్వాత దోశలు వేసుకున్న ప్యాన్లోని నూనె బాగా రాయండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ప్యాన్ మొత్తానికి ఆయిల్ రాసుకోండి స్టఫింగ్లో ఐదు నిమిషాలు ఉంచాక ఇప్పుడు ప్యాన్ మీద పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ప్యాన్కి సరిపోయాన్ని ముక్కలు పెట్టుకోండి తర్వాత మనం ఇందాక స్టఫింగ్ చేసుకున్నాం కదా ఆ స్టఫింగ్ ముక్కల్ని మిగిలిపోయిన స్టఫింగ్ని ఇలా ముక్కల మధ్యలో పెట్టేయండి ఆ ఫ్లేవర్ మొ మొత్తం పీసెస్కి పట్టాలి ఇలా ఈక్వల్గా స్టఫింగ్ అంతా పెట్టుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మేము ఆయిల్లో ఎందుకు డీప్ ఫ్రై చేయలేదంటే ఆయిల్ అనేది మన హెల్త్కి అంత మంచిది కాదు అందుకని ఇలాగ ప్యాన్కి రాసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే హెల్త్కి బాగుంటుంది అలా టేస్ట్ కూడా బాగుంటుంది బయట అందరూ మైదా పిండి కానీ ఫుడ్ కలర్ కానీ యాడ్ చేసి ఇలా ఫ్రై చేసుకుంటారు కానీ మేము అవేమీ యూస్ చేయకుండా ఇలాగా టేస్టీగా అండ్ హెల్త్గా మంచిగా చే చూసారు కదా చాలా ఈజీగా అయిపోయింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో తెలపండి